మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుమల ఆస్ట్రో సెంటర్ పండిత్ కిషోర్ శర్మ గారు, మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఇలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కూడా కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం అనేది చేస్తారు. నెంబర్ 1 ఆస్ట్రో సెంటర్ పండిత్ కిషోర్ శర్మ గారు సంప్రదించాల్సిన నంబర్ 9008806053. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 27న దీపావళి రాబోతుంది. ఈ యొక్క దీపావళి పర్వదినం రోజున గ్రహ సంచారంలోని మార్పుల వలన ఈ యొక్క రాశుల వారికి అన్నింటిలోనూ కూడా విజయాలు కలగబోతున్నాయని పండితులు చెప్తున్నారు. ఆ రాశుల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి 12 రాశులను సూర్యుడు ఒక్కసారి చుట్టి రావడానికి 12 నెలల కాలం పడుతుంది. సూర్యుడు ఒక్కొక్క నక్షత్ర రాశిలోనూ ఒక నెల పాటు ఉంటాడు. ఒక చంద్రుడు ఒక్క నెలలోనే 12 రాశులను చుట్టి వస్తాడు. దీపావళి తర్వాత గ్రహ సంచారంలోని మార్పుల వలన ఈ యొక్క 6 రాశుల వారు కూడా అదృష్టాన్ని అనుభవించబోతున్నారు. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన ఈ రాశి వారిలో ఎన్నో విశేషమైనటువంటి అద్భుత యోగాలు కలగనున్నాయి. ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు, ఈ యొక్క దీపావళి నుంచి కూడా ఈ యొక్క మేషరాశి వారికి అన్నీ కూడా శుభయోగాలే సిద్ధించబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితం ఉండబోతుంది. ఎంతో కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడబోతున్నారు. వ్యాపారస్తులకి కూడా ఇది ఒక అనువైన కాలమనే చెప్పవచ్చు. శ్రమించే తత్వం ఈ రాశి వారిలో ఉండటం వలన వీరు మంచి స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా భగవంతుని యొక్క అనుగ్రహం ముఖ్యంగా వీరిపై ఉంటుంది. రాశి వారికి ఈ యొక్క గ్రహ సంచారంలోని మార్పు వలన ఇక తిరుగులేదనే చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి వారు వృషభ రాశి వారు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క దీపావళి పర్వదినం మరుసటి నుంచి కూడా ఎంతో అద్భుతంగానే ఉండబోతుంది. ఎంతో కాలంగా అనుకున్నటువంటి పనులు నెరవేరడం జరుగుతుంది. ధనం కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం. సొంత వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని పనుల్లోనూ కూడా జయమనేది వీరి వెంటే ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు భాగస్వామి యొక్క సలహా తీసుకోవడం ఎంతైనా ఉత్తమం. అన్నీ కూడా శుభాలే సిద్ధించబోతున్నాయి. తరువాతది సింహరాశి. సింహరాశి వారికి కూడా ఈ యొక్క దీపావళి నుంచి కూడా అన్నీ కూడా శుభాలే కలుగుతాయి. వీరి యొక్క అంచనాలన్నీ కూడా నిజమవ్వడం జరుగుతుంది. వీరు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఇది ఒక మంచి కాలం. కుటుంబంతో చాలా చక్కటి సమయాన్ని గడుపుతారు. వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి తిరుగు ఉండదు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి. అన్ని పనులను కూడా ఎంతో తెలివితో నిర్ణయాలు తీసుకొని అన్నింట్లోనూ కూడా విజయాలు ఖచ్చితంగా ఉంటారు. గ్రహ సంచారంలోని మార్పు వలన ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపై ఉండటం వలన ఎంతో అద్భుతమైనటువంటి జీవితం వీరికి ఉండబోతుంది. తర్వాత రాశివారు తులారాశివారు. ఈ రాశి వారికి ఈ యొక్క దీపావళి నుంచి కూడా పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. వీరికి అదృష్టం కలిగి ఆకస్మిక ధనలాభాలు కడిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపై ఉండటం వలన అన్నింటిలోనూ కూడా తప్పనిసరిగా ఉన్నత శిఖరాలనే చేరుకుంటారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. మంచి వివాహ సంబంధం కుదరడం జరుగుతుంది. ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా శుభవార్తలు అందుకుంటారు. ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుసు రాశి వారికి కూడా ఎంతో అద్భుతమైనటువంటి జీవితం ఉండబోతుంది. అన్ని రంగాల వారికి కూడా ఇది ఒక ఎంతో శుభకాలమనే చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, చిరాకులు అన్నీ కూడా తొలగిపోయి స్థిరపడడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా వస్తాయి. లాభాల బాట పడతారు. ఏ రంగంలో ఉన్నా సరే విజయం తథ్యం. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. జీవితంలో ముందుకు సాగిపోతారు. వీరికి ధనలాభం కలుగుతుంది. పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అనుకున్నది సాధిస్తారు. ఇక తర్వాత రాశివారు మకర రాశివారు.
ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల అన్నింటిలోనూ కూడా విజయభేరి మోగబోతుంది. ఈ దీపావళి వీరిలో ఎన్నో విజయాలను ఇస్తుంది. వ్యాపారాలలోనూ అన్ని రంగాలలోనూ కూడా విజయం ఖచ్చితంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. కొంచెం కష్టపడితే చాలు, విజయం వీరి వెంటే ఉంటుంది. ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క దీపావళి పర్వదినం నుంచి కూడా గ్రహ సంచారంలోని మార్పుల వలన ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల అన్నింటిలోనూ కూడా విజయం వీరి వెంటే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.